హాయ్ అండి, వెల్కమ్ టు తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్. ఫస్ట్ టైం చూసేయాలి తప్పకుండా నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిన్న కార్తీక పౌర్ణమి కదండి, మేము నిన్న మార్నింగ్ పాత శివాలయం గుడికి వెళ్ళామన్నమాట. గంగానమ్మపేటలో ఉన్న పాత శివాలయం గుడికి వెళ్ళాము. సరే వెళ్ళాం కదా అని వీడియో తీస్తున్నాను. ఆ బయట ఆ నేతి బెరకాయలు అండ్ కలువ పూలు, తామర పూలు అన్నీ అమ్ముతున్నారు. సరే అక్కడి నుంచి స్టార్ట్ చేశానన్నమాట వీడియో తీయటం. ఎక్కడా స్కిప్ చేయకండి, చక్కగా లోపల శివలింగాన్ని లైట్గా చూపిస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ పంతులు గారు మళ్ళీ అమ్మ వీడియోలు తీయకూడదు అన్నారు, అందుకని కొంచెం క్రాస్గా చూపించాను. అండ్ లోపల ఉన్న అయ్యప్ప స్వామి విగ్రహము అండ్ కుమారస్వామి విగ్రహము, ఇవాళ స్పెషల్గా కుమారస్వామికి గంధం పూశారండి. ముఖమంతా గంధం పూసి చక్క బొట్లు పెట్టారు. బాగున్నాడు దేవుడు, ఎప్పుడు రాయితో ఉంటాడనమాట దేవుడు. ఇవాళ గంధం పూశారు. అండ్ పక్కనున్న దుర్గాదేవి విగ్రహం అవన్నీ మీకు చూపిస్తున్నాను. అందరూ కట్టలు వెలిగించుకున్నారు, 365 కట్టలు వెలిగించుకున్నారు. పూజ మేము చేసుకున్నాము. మేము నాలుగు కట్టలు వెలిగించుకున్నామన్నమాట. తలా ఒక్కో కట్ట చొప్పున వెలిగించుకున్నాము. మేము నిన్న ఉపవాసం ఉన్నాము. ఆ గుళ్ళో మేము పూజ ఎలా చేసాము. కొన్ని చోట్ల నేను స్పీడ్ పెట్టేశానండి, కొంచెం మీకు బోర్గా ఉంటుందని చెప్పేసి మెయిన్ చోట్లే మామూలుగా ఉంచానన్నమాట, నార్మల్గా. అందుకని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు చూస్తూ నేను బ్యాక్గ్రౌండ్ ఏం చెప్తానంటే, అసలు కార్తీక పౌర్ణమి గురించి చెప్తుంటాను. మీరు ఎదురుగా పాశివాలయం గుడి దర్శనం చేసుకుంటూ నేను చెప్పే మాటలు వింటూ లైక్ చేస్తారని, నా వీడియో లైక్ చేస్తారని అనుకుంటున్నాను. లోపలికి ఇంకా ఇప్పుడే కాలు కడుక్కొని లోపలికి ఎంటర్ అయ్యామన్నమాట. ఇంకా ఇదిగోండి, ఇంకా మనకి లెఫ్ట్ సైడ్ అక్కడ ఒక బండి ఉంటుంది కదా, ఆ బండి మీద కీ చైన్స్ అని దేవునికి సంబంధించిన పుస్తకాలు అన్నీ అమ్ముతుంటారు. ఇంకా లోపలికి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని ఇంకా అదంతా మీరు చూడండి. నేను ఇంకా కార్తీక పౌర్ణమి గురించి చెప్తానన్నమాట. కార్తీక శుద్ధ పౌర్ణమి లేదా కార్తీక పున్నమి అనగా కార్తీక మాసంలో శుక్లపక్షంలో పున్నమి తిథి కలిగిన 15వ రోజు కార్తీక మాసంలో పౌర్ణమి రోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ కార్తీక పౌర్ణమి అనేది హరిహరాలకు అంటే ఎందుకులేండి నాకు ఎక్కడో పోతుంది ప్రొనౌన్సియేషన్. హరిహరాదులు అంటే శివుడు అండ్ విష్ణుమూర్తి, ఈశ్వరుడు విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన మాసం. అన్ని మాసాల్లోనూ కంటే కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత కలిగినది అని వేదాలు పురాణాలు చెబుతున్నాయి. శివునికి విష్ణువునకు ఇద్దరికీ ఎంతో ఇష్టమైన మాసం కావున మానవాళికి వారిద్దరినీ కొలిచి తరిస్తే వారి శుభ అనుగ్రహం పొందటానికి తగిన మాసమని, దీనికి ఎంతో ప్రాశస్త్యం కలిగినది అని పురాణాలు తెలుపుతున్నాయి. ఈ మాసంలో ప్రతి దినము పవిత్రమైనది. సోమవారాలు, రెండు ఏకాదశులు, శుద్ధ ద్వాదశి, పౌర్ణమి దినాలు ఒకదానికంటే మరొకటి అధిక ప్రభావవంతమైనవి. నెల రోజులు చేసే కృత్యాల ఫలితం ఒక ఎత్తు, పౌర్ణమి నాటి కృత్యాల ఫలితం మరొక ఎత్తు. అందువల్ల అనేక వ్రతాలు, పూజలు, కృత్యాలకు, దైవారాధనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పురాణాలు వివరిస్తున్నాయి. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి అత్యంత మహిమాన్వితమైనదని పురాణాలు చెబుతున్నాయి. ఈ పౌర్ణమి రోజున శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించిన వారికి సకల సంపదలు దరిచేరుతాయి. ఇందులో భాగంగా మహాన్యాసక పూర్వక రుద్రాభిషేకం, ఏకాదశి రుద్రాభిషేకాలను చేయించినట్లయితే కోటి జన్మల ఫలం ప్రాప్తిస్తుందని విశ్వాసం. అంతేకాకుండా పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతమును చేసినట్లయితే శుభం చేకూరుతుంది. ఈ రోజున సన్నిహితులకు కార్తీక పురాణ పుస్తకాలను తెలుపుతూ అందజేయడం వలన పుణ్యం లభిస్తుంది. మహిళలు తమ సౌభాగ్యం కోసం పసుపు, కుంకుమ, పుష్పము,
తాంబూలాలతో పాటు కార్తీక పురాణ పుస్తకాలను దానంగా ఇవ్వడం చాలా మంచిది. ఇంకా దేవాలయాల్లో సహస్రలింగార్చన, మహాలింగార్చనలు చేసిన వారికి సర్వశుభాలు ప్రాప్తిస్తాయని పురాణ వచనం. ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానము చేయవలేను. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కానీ చెరువునందు కానీ స్నానము చేయవచ్చును. అప్పుడు ఈ క్రింది శ్లోకమును చదివి మరీ స్నానమాచరించవలను. గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఈరోజు అంటే నిన్న పౌర్ణమి రోజు దీపారాధనకు విశేష ప్రాముఖ్యం ఉంది. శివ విష్ణు దేవాలయాలు రెండింట దీపాలు వెలిగిస్తారు. విష్ణు ఆలయాల్లో గోపురం మీద ధ్వజస్తంభం ఎదుట తులసికోట దగ్గర దేవుడి సన్నిధిలోనూ ప్రమిదల్లో ఉసిరికాయల మీద బియ్యపిండితో చేసిన ప్రమిదలలో దీపాలు వెలిగించాలి. ఈ దీపాలను చక్కగా కుంకుమ పూలతో అలంకరించుకొని వెలిగించాలి. శివాలయాల్లో ధ్వజస్తంభం మీద నందాదీపం పేరుతో అఖండ దీపాన్ని, ఆకాశ దీపం పేరుతో ఎత్తైన ప్రదేశాల్లో బరినలతో అంటే కుండలు లోహ పాత్రలతో తయారు చేసేవి వేలాడతీస్తారు. అరటి దొన్నెల్లో దీపాలు వెలిగించి చెరువులలో, నదులలో మొదలగు జలవనరుల్లో విడిచిపెడతారు. ఇలా చేయడం పుణ్యప్రదం, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. వైజ్ఞానిక పరంగా ఆలోచించి చూడగా ఈ కార్తీక దీపాలను వెలుగుంచే అనేక దీపాల వల్ల, వాటి నుంచి వచ్చే వాయువుల వల్ల వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గించి వాతావరణం శుద్ధి అవుతుంది. తద్వారా మనకు ఆరోగ్యం చేకూరుతుంది. ఈరోజు ఆచరించే వ్రతాల్లో భక్తేశ్వర వ్రతం ఒకటి. ఇది స్త్రీలకు సౌభాగ్యం కలిగిస్తుంది. భక్తురాలి కోరికను మన్నించి వరాలిచ్చే వ్రతం కాబట్టి దీనికి ఆ పేరు. ఇది ప్రాచుర్యంలోకి రావడానికి ఒక కథ ఉంది. అదేంటంటే, పాండ్యుడు కుముద్వతి దంపతులు సంతానార్థం శివుణ్ణి ఆరాధించి ప్రత్యక్షం చేసుకున్నారు. వారు చేసిన ఆరాధనలోని చిన్న లోపం వల్ల సరైన వరం ఇవ్వదలుచుకోలేదట శివుడు. అందుకే అల్పాయుష్కుడు, అతి మేధావి అయిన కొడుకు కావాలా, పూర్ణాయుష్కురాలు, విధవా అయిన కుమార్తె కావాలా అని అడిగితే కుమారుణ్ణే కోరుకున్నారా దంపతులు. అతడి వయస్సు పెరుగుతున్న కొలది వారిలో గుబులు జోరెత్తుతుంది. ఆ సమయంలో శివభక్తి పరాయణురాలైన అలకాపురి రాజకుమార్తెపై వారి దృష్టి పడింది. ఆమె పిలిస్తే శివుడు పలికేటంత భక్తి శక్తి కలదని విన్నారు ఆ దంపతులు. ఆ పిల్లను తమ కోడలిగా చేసుకుంటే తమ బిడ్డను పూర్ణాయుష్కుడిగా మార్చే బాధ్యత ఆమె చూసుకుంటుందని ఆలోచించి అలాగే చేశారు. వివాహమైన కొన్నాళ్ళకే భర్త కోసం యమభటులు వచ్చేసరికి విషయం తెలుసుకుందా సాధ్వి తక్షణమే తన భక్తి ప్రభావంతో శివుణ్ణి ప్రార్థించి ప్రత్యక్షం చేసుకొని భర్తను పూర్ణాయుష్కుడిగా మార్చుకునే వరం పొందిందని పురాణ కథనం. ఇక్కడ ఇంకొక కథ కూడా ప్రాచుర్యం పొందింది. ఈ పౌర్ణమికి త్రిపుర పూర్ణిమ అని మరొక పేరు. తారకాసురుడి ముగ్గురు కుమారులు బ్రహ్మని మెప్పించి ఎక్కడికైనా స్వేచ్ఛగా సంచరించగలిగే మూడు పురాలను వరంగా పొందారు. ఎవరి వల్ల మరణం లేకుండా వరం కోరారు. అది సాధ్యం కాదన్నాడు బ్రహ్మ. అలాగైతే రథం కాని రథం మీద, విల్లు కాని విల్లుతో, నారి కాని నారి సారించి, బాణం కాని బాణం సంధించి మూడు నగరాలు ఒకే సరళ రేఖలోకి వచ్చాక ఒకే బాణంతో ముగ్గురిని ఏకకాలంలో కొడితేనే మరణం సంభవించేలా వరం కోరారు. ఇవ్వక తప్పలేదు బ్రహ్మకు. ఆ వరబలంతో
పట్టణాలతో సహా సంచారం చేస్తూ లోకాలన్నింట కల్లోలం సృష్టిస్తున్నారు. వివిధ లోకవాసులు బ్రహ్మకు మొరపెట్టుకున్నారు. వరం ఇచ్చింది తానే కాబట్టి ఏమీ చేయలేక ఊరుకున్నాడు. విష్ణువు దగ్గరకెళ్ళమని ఉపాయం చెప్పాడు. విష్ణువు కూడా తనకు ఆ శక్తి లేదని వారిని వెంటబెట్టుకొని శివుడి దగ్గరకు వెళ్ళాడు. దేవతలందరూ సహకరిస్తే తానీ పని చేయగలను అని శివుడు అన్నాడు. ఆ మాటతో భూమి రథం కాని రథంగా మారింది. మేరు పర్వతం విల్లు కాని విల్లుగా, ఆదిశేషువు అల్లెతాడు కాని అల్లెతాడుగా, శ్రీ మహావిష్ణువు బాణం కాని బాణంగా మారారు. వీరందరి సమాహార శక్తితో శివుడు త్రిపురాసురులను, అంటే మూడు పట్టణాలకు యజమానులైన రాక్షసులను సంహరించాడని, అందువల్ల ఈ పేరు వచ్చిందని పురాణ కథనం. ఈ పౌర్ణమి రోజు దైవదర్శనం, దీపారాధన, దీపదానం, సాలగ్రామ దానం, దీపోత్సవ నిర్వహణ ఈ పౌర్ణమికి విశేష శుభ ఫలితాలను అనుగ్రహిస్తాయి అని కార్తీక పురాణంలో పేర్కొనబడింది. ఎవరి శక్తి సామర్థ్యాలను బట్టి హరిహారాలను సేవించి వారి కరుణాకటాక్షాలు పొందుతారు. వీరిని ఎంత నిష్టతో తరిస్తే అంత శుభ ఫలితాలు ఉంటాయి. భీమవరంలోని మావుళ్ళమ్మ దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి నెల పౌర్ణమి రోజు చండీ హోమం కూడా నిర్వహించబడుతుంది. ఈ కార్తీక పౌర్ణమికి తిరువన్నామలైలో కూడా చాలా బాగా చేస్తారు. ప్రదక్షిణ అనేది చాలా ముఖ్యం అక్కడ. ఇప్పుడు అదేందో చూద్దాం. పౌర్ణమి నాడు పవిత్రమైన అరుణాచలం కొండకు ప్రదక్షిణ చేసే గిరివాలంలో వేలాది మంది భక్తులు పాల్గొంటారు. ఈ 14 కిలోమీటర్ల నడక భౌతిక ప్రయాణం మాత్రమే కాదు, యాత్రికులు తమ ఆత్మలను శుద్ధి చేసుకోవడానికి మరియు దైవానుగ్రహాన్ని పొందేందుకు చేసే ఆధ్యాత్మిక యాత్ర. ఈ మార్గం వివిధ పుణ్యక్షేత్రాలతో నిండి ఉంది మరియు కొండ యొక్క మంత్రముగ్ధులను చేసే దృశ్యాలను అందిస్తుంది. ఇది శివుని యొక్క సహజ అభివ్యక్తిగా చెప్పబడుతుంది. తిరువన్నామలై ఉత్కంఠభరితమైన సహజ ప్రకృతి దృశ్యాలతో లోతైన ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిళితం చేసే పట్టణం. భారతదేశంలోని అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. పౌర్ణమి రోజున ఈ పవిత్ర పట్టణాన్ని సందర్శించడం యొక్క ప్రాముఖ్యత శతాబ్దాల నాటి సాంప్రదాయాలు మరియు ఆధ్యాత్మిక విశ్వాసాలలో పాతుకుపోయింది. ఇది ప్రపంచ నలుమూలల నుండి వేలాది లక్షలాది మంది యాత్రికులను ఆకర్షిస్తుంది. పౌర్ణమి నాడు తిరువన్నామలై సందర్శన కేవలం ప్రయాణం మాత్రమే కాదు, శాంతి, జ్ఞానోదయం మరియు ప్రత్యేకమైన సాంస్కృతిక నైపుణ్యాలతో అందించే పరివర్తన అనుభూతిని కలిగిస్తుంది. తిరువన్నామలైలో పౌర్ణమి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏందో చూద్దాము. పౌర్ణమి తిరువన్నామలైలో చంద్రుని దశ కంటే ఎక్కువ. ఇది ఆధ్యాత్మిక కార్యకలాపాలు మరియు అనుభవాలను మెరుగుపరిచే ఖగోళ సంఘటన. హిందూ విశ్వాసాల ప్రకారం పౌర్ణమి సానుకూల శక్తి మరియు ఆధ్యాత్మిక పెరుగుదల మరియు దైవిక ఆశీర్వాదంతో ముడిపడి ఉంటుంది. తిరువన్నామలైలో ఈరోజు అరుణాచలేశ్వరుడుగా పూజింపబడే శివునికి అంకితం చేయబడింది. పౌర్ణమి సమయంలో శివుని యొక్క శక్తివంతమైన శక్తులు ఎక్కువగా అందుబాటులో ఉంటాయని నమ్ముతారు. ఇది ధ్యానం, ప్రార్థన మరియు ఆధ్యాత్మిక ఆశీర్వాదం కోసం అనువైన సమయం. ప్రత్యేక పూజలు మరియు నైవేద్యాలు చూద్దాము. తిరువన్నామలైలోని దేవాలయాలు
ప్రత్యేకించి అరుణాచలేశ్వర్ ఆలయం పౌర్ణమి నాడు ప్రత్యేక పూజలు మరియు వేడుకలను నిర్వహిస్తాయి. ఈ ఆచారాలు ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక గొప్పదనానికి అద్దం పట్టే అత్యంత భక్తి శ్రద్ధలతో మరియు క్లిష్టమైన వేడుకలు నిర్వహిస్తారు. భక్తులు ప్రార్థనలు చేయడానికి సాంప్రదాయ సంగీతం మరియు నృత్య ప్రదర్శనలు తిలకించడానికి మరియు గాలిని పవిత్రతను నింపే మంత్రాలు మరియు మోగించే గంటలతో మునిగిపోయే అవకాశం కూడా ఉంది. సహజ సౌందర్యం మరియు ప్రశాంతత గురించి చూద్దాం. పౌర్ణమి తిరువన్నామలైలో ఆధ్యాత్మికంగా మాత్రమే కాకుండా దృశ్యపరంగా కూడా అద్భుతమైనది. పౌర్ణమి రాత్రి మొత్తం ల్యాండ్స్కేప్ను మృదువైన అతీంద్రియ కాంతిలో ఉంచబడుతుంది. ఈ ప్రాంతం యొక్క సహజ సౌందర్యాన్ని హైలైట్ చేస్తుంది. వెన్నెల రాత్రి సృష్టించిన నిర్మలమైన వాతావరణం ప్రతిబింబం మరియు ధ్యానం కోసం సరైన నేపథ్యాన్ని అందిస్తుంది. ప్రకృతి ప్రేమికులు మరియు ఫోటోగ్రాఫర్స్ ఈ ఖగోళ ప్రదర్శనకు ఎదురు లేకుండా చూస్తారు, ఎందుకంటే చంద్రుడు అరుణాచలం కొండపై వెండి కాంతిని ప్రసరింపచేస్తూ సంగ్రహించదగిన ఉత్కంఠభరితమైన దృశ్యాలను సృష్టిస్తాడు. పౌర్ణమి నాడు తిరువన్నామలైని దర్శించడం ద్వారా ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక విలువలను పంచుకునే సంఘంలో భాగం అయ్యే అవకాశం కూడా లభిస్తుంది. విభిన్న నేపథ్యాల నుండి ప్రజలు తమ విశ్వాసం మరియు శాంతియుత శక్తితో ఐక్యమైన సమయం ఇది. సంఘం యొక్క ఈ భావం ఓదార్పునిస్తుంది మరియు ఆధ్యాత్మిక అనుభవాన్ని బలపరుస్తుంది. ఇది చిరస్మరణీయమైనది మరియు లోతుగా సుసంపన్నం చేస్తుంది. మీరు ఆధ్యాత్మిక అన్వేషకులైనా, ప్రకృతి ప్రేమికులైనా లేదా భారతీయ సంస్కృతి పట్ల ఆకర్షితులైన పౌర్ణమి నాడు తిరువన్నామలైని సందర్శించడం లోతైన మరియు సుసంపన్నమైన అనుభవాన్ని అందిస్తుంది. విశ్వంలోని ఆధ్యాత్మిక భక్తులు భక్తుల యొక్క భూ సంబంధమైన ఉనికితో కలుస్తున్న సమయం. ఇది అసమానమైన శాంతి మరియు ఆధ్యాత్మికత యొక్క వాతావరణాన్ని సృష్టిస్తుంది. భక్తి, ప్రకృతి మరియు సంస్కృతి యొక్క ఈ అద్భుతమైన సమ్మేళనాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు తదుపరి పౌర్ణమి నాడు తిరువన్నామలైకి వెళ్ళండి. పౌర్ణమి వెలుగులో భారతదేశ ఆధ్యాత్మిక హృదయాన్ని అన్వేషించడానికి మీరు సిద్ధంగా ఉండండి. తిరువన్నామలైలో పౌర్ణమి నాడు ముక్తకంఠంతో మరియు ఆత్మను కదిలించే ప్రయాణం మనకి చాలా మేలు చేస్తుంది. పౌర్ణమి రోజు పుట్టడం చాలా మంచిదంట, అదేంటో చూద్దాము. పౌర్ణమి చాలా ప్రకాశవంతంగా ఉంటుంది, అది రాత్రిని వెలుగిస్తుంది. ఈ ప్రకాశం చాలా శక్తిని తెస్తుంది మరియు ఈ సమయంలో జన్మించిన వ్యక్తులు తరచుగా ఈ శక్తిని కూడా అనుభవిస్తారు. వారు సాధారణంగా చాలా ఉల్లాసంగా ఉంటారు మరియు పార్టీలలో, పనిలో లేదా వారి జీవితంలోని ఇతర భాగాలలో ఇతరులను సులభంగా ఉత్తేజపరచగలరు మరియు ప్రేరేపించగలరు. మీరు పౌర్ణమిలో జన్మించినట్లయితే మీరు ఏమనుకుంటున్నారో మరియు మీకు ఏమనిపిస్తుందో సమతుల్యం చేసుకోవడానికి మీరు తరచుగా ప్రయత్నించవచ్చు. ఇది కఠినంగా ఉంటుంది, కానీ ఇతర వ్యక్తులను అర్థం చేసుకోవడంలో మరియు తెలివైన ఎంపికలు చేయడంలో ఇది మిమ్మల్ని చాలా బాగా చేస్తుంది. పౌర్ణమిలో జన్మించిన వారి సాధారణ లక్షణాలు మరియు సహజంగానే ఆకర్షణీయమైన వ్యక్తిత్వాలు ఉంటాయి. పౌర్ణమి నాడు పుట్టినవారు సహజంగానే ఇతరులను ఆకర్షిస్తారు. వారు ఒక రకమైన శక్తిని కలిగి ఉంటారు. ఇది ప్రజలు తమ చుట్టూ ఉండాలని కోరుకునేలా చేస్తుంది. ఇది స్పష్టమైన రాత్రి చంద్రుని వలె ఉంటుంది. వారు వారి స్నేహితులచే ప్రేమించబడతారు మరియు మీరు ఆధారపడే వ్యక్తులు. కార్యాచరణ మరియు ప్రతిబింబం యొక్క చక్రాలను అనుభవించడం. చంద్రుడు పెద్దదిగా మరియు చిన్నదిగా మారుతున్నట్లుగా పౌర్ణమి సమయంలో జన్మించిన వ్యక్తులు
చాలా చురుకుగా అనుభూతి చెందుతారు మరియు ఆలోచించడానికి మరియు ప్రతిబింబించడానికి సమయం కావాలి. ఈ హెచ్చుతగ్గులను ఎలా ఎదుర్కోవాలో నేర్చుకోవడం వలన వారు జీవితంలో బాగా రాణించడంలో మరియు తమను తాము బాగా అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. పౌర్ణమిలో జన్మించిన వ్యక్తులు తరచుగా భావోద్వేగ స్థాయిలో ఇతరులతో కనెక్ట్ అవ్వడంలో చాలా మంచివారు. ఇది టీచింగ్, కౌన్సిలింగ్ లేదా నర్సింగ్ వంటి వ్యక్తులకు సహాయపడే ఉద్యోగాలలో వారిని గొప్పగా చేస్తుంది. ఈ కార్తీక పౌర్ణమి రోజు ఇంకో విశేషం ఏమిటంటే శుక్రవారం రావడం చాలా శుభప్రదం. కార్తీక శుక్రవారం వేళ దీపారాధన చేస్తే లక్ష్మీదేవి కటాక్షంతో పాటు కోరికలన్నీ కూడా నెరవేరుతాయట. అదేంటో ఇప్పుడు చూద్దాము. హిందూ మత విశ్వాసాల ప్రకారం కార్తీక మాసంలో వచ్చే శుక్రవారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈసారి ఈ పవిత్రమైన రోజునే కార్తీక పౌర్ణమి రావడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎలాంటి పూజలు చేయాలి, ఉపవాస దీక్ష నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ మత విశ్వాసాల ప్రకారం వారంలోని 7 రోజులకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే కార్తీక మాసంలో వచ్చే శుక్రవారానికి మాత్రం ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ ఏడాది ఈ పవిత్రమైన రోజున కార్తీక శుక్రవారం రోజునే కార్తీక పౌర్ణమి వచ్చింది. అంతేకాదు, దాదాపు 30 ఏళ్ల తర్వాత శేష్ రాజయోగం ఏర్పడనుంది. ఈ సమయంలో కార్తీక శుక్రవారం రోజున విష్ణువుతో పాటు లక్ష్మీదేవి, పార్వతీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని, సంపద కూడా పెరుగుతుందని, తమ కుటుంబం సుఖసంతోషాలతో ఉంటుందని చాలామంది నమ్ముతారు. ఈ సందర్భంగా కార్తీక శుక్రవారం పూట కొన్ని పనులను ఖచ్చితంగా చేయాలి. అలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తప్పకుండా నివాసం ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఈ సందర్భంగా కార్తీక శుక్రవారం రోజున తప్పకుండా చేయాల్సిన పనులేంటి, వీటిని చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయనే ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. మొదట ఉపవాస దీక్ష నుంచి ప్రారంభిద్దాము. కార్తీక శుక్రవారం రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేసి ఉతికిన బట్టలనే ధరించాలి. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉన్నవారు ఒక పూట మాత్రమే భోజనం చేయాలి. అయితే మిగిలిన 2 పూట్ల పండ్లు, పండ్ల రసాలను, కొబ్బరితో కూడిన ఆహారాన్ని తీసుకోవచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఏం చేయాలో చూద్దాం. కార్తీక శుక్రవారం రోజున మహిళలు ఎరుపు రంగులో ఉండే పూలను, కనకాంబరాలను కానీ ధరించి లక్ష్మీదేవి, పార్వతీదేవులను పూజిస్తే దీర్ఘ సుమంగళిగా జీవిస్తారని చాలామంది నమ్మకం. ఇదే రోజున సాయంకాలం అంటే సంధ్యావేళల్లో ఇంట్లో దీపాలను వెలిగించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టేనని, ధనలక్ష్మి ఇంట్లో వచ్చి నివాసం ఉంటుందని చాలామంది విశ్వాసం. కార్తీక శుక్రవారం నాడు సంధ్యావేళలో ఈ మంత్రాలను పఠిస్తూ అమ్మవారి ఫోటో లేదా విగ్రహం ఎదుట దీపారాధన చేస్తే సిరి సంపదలు పెరుగుతాయని చాలామంది నమ్ముతారు. ఆ శ్లోకం ఇప్పుడు చూద్దాం. చతుర్భుజం చంద్రరూప మిందిర మిందు శీతలాం ఆహ్లాద జననీం పుష్టిం శివాం శివకరీం సతీం. అదేవిధంగా లక్ష్మీదేవి స్వరూపంగా భావించే తులసి చెట్టు ముందు కూడా దీపాలను వెలిగించాలి. అన్ని దీపాలను మట్టితో తయారు చేసినవే అయ్యుండాలని గుర్తుంచుకోండి. అలాగే ప్రమిదలలో నెయ్యి వేసి దీపాలను వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
ఎవరి ఇంటి ముందు శుక్రవారం పూట సాయంకాలం వేళ దీపాలు వెలుగుతూ ఉంటాయో ఆ ఇంట ధనలక్ష్మి ప్రవేశిస్తుందని చాలామంది నమ్ముతారు. కార్తీక శుక్రవారం రోజున లక్ష్మీదేవి పార్వతీదేవి దేవాలయాలకు వెళ్ళి దర్శించుకుంటే శుభ ఫలితాలు వస్తాయి. అమ్మవారికి మల్లె పువ్వులు లేదా పూలమాలలను సమర్పిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. ఏకాదశి కార్తీక మాసాల్లో చేసే ఉపవాసాలు శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమని చెబుతున్నారు. ఈ మాసంలో భగవంతుడిని పూజించడం వల్ల దేవుడు సంతోషిస్తాడు. కార్తీక మాసంలో స్నానానికి, దానానికి, దీపదానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. కార్తీక మాసంలో దేవుత్తని ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొంటాడు. ఈ రోజున శ్రీ మహావిష్ణువును నిత్యం పంచామృతంతో అభిషేకించి మంత్రాలను పఠించాలి. ఏడాది పొడవునా ఇలా చేయలేకపోయినా కనీసం కార్తీక మాసంలో అయినా ఇలా చేస్తే చాలా మంచి ఫలితం కలుగుతుంది. కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేయడం చాలా శ్రేయస్కరం. ముఖ్యంగా గంగా, యమున లేదా మరేదైనా పవిత్ర నదిలో స్నానం చేయడానికి ప్రాధాన్యత చాలా ఎక్కువ. మీరు స్నానం చేయడానికి నదికి వెళ్ళలేకపోతే మీరు ఇంట్లో స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలం వేసి స్నానం ఆచరించవచ్చు. కార్తీక మాసంలో చేసే నియమాలు ఏంటో చూద్దాము. కార్తీక మాసంలో స్నానం చేయడం వల్ల జీవితంలో ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యం, మానసిక ప్రశాంతత లభిస్తాయి. కార్తీక మాసంలో దీపదానం, తులసి పూజ, నేలపై పడుకోవడం, పప్పులు త్యజించడం, ఆత్మనిగ్రహం, ఆహారంలో మితంగా ఉండడం అలాంటివి చేయాలి. ఈ రోజున శంఖం ఊది దేవుడికి శంఖం నీటితో అభిషేకం చేస్తే చాలా చాలా మంచిది. కార్తీక మాసంలో తులసిని సేవించి దాని ముందు దీపం వెలిగించడం ద్వారా విష్ణువు ప్రసన్నుడవుతాడు. సంపద శ్రేయస్సు పొందటానికి శాలిగ్రామ రూపంలో విష్ణువును పూజిస్తారు. ఇక కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఆ రోజు అందరూ శివాలయానికి వెళ్ళి దీపారాధన చేసి కార్తీక పురాణం చదువుకుంటారు. ఈ మాసంలో చేసే మతపరమైన కార్యక్రమాల పుణ్యం అనేక రెట్లు పెరుగుతుంది. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు గంగా స్నానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. శాస్త్రాల ప్రకారం ఈ మాసంలో స్నానం చేయడం వల్ల ఒక వ్యక్తి పాపాలు నశిస్తాయి. మరణం అనంతరం అతనికి మోక్షం లభిస్తుంది. కార్తీక మాసంలో దీపాలను వెలిగించడం చాలా మంచిది. నెయ్యి లేదా నూనె దీపాలు వెలిగిస్తారు. చీకటిపై కాంతి విజయాన్ని ఇది సూచిస్తుంది. ప్రతికూలతను తొలగిస్తుంది. సూర్యోదయం, సూర్యాస్తమయంలో దీపం వెలిగించడం మంచిది. అలాగే తులసి వివాహం కార్తీక మాసంలోనే జరిగిందని చెబుతారు. అందుకే ఈ మాసంలో తులసి మొక్కను నిత్యం పూజించి దీపం పెడతారు. ఈ నెల రోజులు సోమవారం నాడు ఉపవాసం ఆచరిస్తారు. మాంసాహారం, ఉల్లిపాయలు, వెల్లుల్లి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. సాత్విక ఆహారాన్ని మాత్రమే ఎంచుకోవాలి. ఈ మాసంలో దాన ధర్మాలు చేయడం వల్ల చాలా పుణ్యం లభిస్తుంది. దైవిక ఆశీర్వాదాలు కోరుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టాలి. ప్రత్యేకంగా మహిళలు ఈ కార్తీక మాసంలో నిష్ఠగా పూజలు చేస్తారు. దీపారాధనలు, ఉపవాస దీక్షలు, కార్తీక పురాణం పఠనం చేస్తూ శివకేశవులిద్దరినీ ఆరాధిస్తారు. ఈ పురాణంలో శివారాధన, దీపారాధన వైశిష్ట్యం, ఫలితాల గురించి విపులంగా ఉంటుంది. అలాగే శక్తి కొలది దానం చేయుట, సాత్విక జీవనం లాంటి విషయాలతో పాటు ఆరిపోతున్న దీపపు ఒత్తిని సరిచేసి దీపాన్ని వెలిగించినా ఫలితం ఉంటుందని చెబుతుంది. నిష్ఠగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి ఉసిరి దీపాలు, దీపదానం చేస్తే నేరుగా స్వర్గానికి వెడతారని చెబుతుంది. అలాగే
తులసి కోట దగ్గర తప్పనిసరిగా ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తే శుభం కలుగుతుందని కార్తీక పురాణం పేర్కొంటుంది. ముఖ్యంగా శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన కార్తీక సోమవారానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. వీటితో పాటు నాగుల చవితి, ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశితో పాటు కార్తీక పౌర్ణమి రోజులు అతి పవిత్రమైనవని భక్తులు భావిస్తారు. కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులతో ఆవు నేతితో దీపాలు వెలిగిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని నమ్మకం. అరటి దొప్పల్లో దీపాలను వెలిగించి సమీపంలోని నదులు చెరువులలో వదిలే దృశ్యాలు కన్నుల పండుగలా ఉంటాయి. అలాగే జ్వాలాతోరణం ఉత్సవం కూడా ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. కార్తీక మాసం అనగానే గుర్తొచ్చే మరో ముఖ్యమైన అంశం అయ్యప్ప దీక్షలు. కార్తీక మాసం నుంచి మకర సంక్రాంతి వరకు అయ్యప్ప స్వామి భక్తులు అయ్యప్ప మాలధారణ చేస్తారు. 41 రోజుల పాటు కఠినమైన నియమ నిష్టలతో దీక్షను కొనసాగిస్తారు. అయ్యప్ప స్వామి భక్తులు మాల వేసుకున్న నాటి నుంచి నియమాలు, నిబంధనలు తూచా తప్పకుండా పాటిస్తారు. స్వామి చింతనలో సాత్విక జీవనాన్ని పాటిస్తారు. తెల్లవారుజామునే చన్నీటి స్నానం, భజనలు, పూజలతో గడుపుతారు. దిండ్లు, పాదరక్షలు కూడా వాడకుండా నేలపై పడుకుంటారు. బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ మండలం అనగా 41 రోజుల పాటు ఈ నియమాలను భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. సంక్రాంతి రోజు మకర జ్యోతి దర్శనంతో దీక్షలను విరమిస్తారు. అసలు కార్తీక మాసం అంటేనే ఆధ్యాత్మిక మాసం. ఈ నెలలో చేసే నదీ స్నానానికి, దీపదానానికి, శివకేశవుల పూజకు అత్యంత విశిష్ట స్థానం ఉంది. కార్తీక మాసంలోని నెల రోజుల పాటు సూర్యోదయానికంటే ముందే, అంటే ఆకాశంలో నక్షత్రాలు ఉండగానే ప్రవహించే నీటిలో స్నానం చేస్తారు. కార్తీక మాసం సహజంగానే చలి తీవ్రత మొదలయ్యే నెల. దీంతో ఈ చలికాలంలో శరీరం దృఢత్వాన్ని సంతరించుకునే విధంగానే కాదు, వాతావరణానికి అనుగుణంగా తనని తాను మలుచుకునేందుకు ఈ కార్తీక మాసంలో తెల్లవారుజామునే నదీ స్నానం నియమం పెట్టినట్లు ఉన్నారు పెద్దలు. చలిలో వేడి నీటితో స్నానం చేయవచ్చు, అయితే చన్నీటితో స్నానం చేయడం అత్యంత కష్టం. ముఖ్యంగా నిల్వ ఉన్న నీరు మరింత చల్లగా ఉంటుంది. అదే భూగర్భం నుంచి వచ్చిన నీరు నులివెచ్చగా ఉండి స్నానం చేయడం వలన ఉదయం బద్ధకం తీరేలా ఉండడమే కాదు, శరీరం కూడా వెచ్చగా ఉంటుంది. బహుశా అందుకనే మన పెద్దలు ఈ నెలల్లో నదీ స్నానం నియమం పెట్టి ఉంటారు. నదీ స్నానంలో ఔషధ గుణాలు చాలా ఉన్నాయి, అదేంటో తెలుసుకుందాం. కార్తీక మాసంలో వరద నీరు తేటగా మారుతుంది. రాళ్ళని, వృక్షాలని రాసుకుంటూ సాగే నదులు ఆయా ఖనిజాలని, మూలికలని తమలో కలుపుకొని ప్రవహిస్తూ సాగిపోతూ ఉంటాయి. దీంతో నదీ జలాలలో ఔషధీ గుణాలు కూడా ఈ సమయంలో అధికంగా ఉంటాయి. కనుక ఈ నెలలో నదీ స్నానం ఆరోగ్యపరంగా మంచిది అని పెద్దలు నియమం పెట్టారు. కార్తీక మాసంలో చంద్రుడు చాలా శక్తివంతంగా ఉంటాడు. జ్యోతిష శాస్త్రం ప్రకారం నీటి మీద, మానవుల మనసు మీద చంద్రుని ప్రభావం అధికంగా ఉంటుంది. ఈ మాసంలో చంద్రుడు చాలా శక్తివంతంగా ఉంటాడట. అందుకే ఈ కార్తీక మాసాన్ని కౌముది మాసం అని కూడా అంటారు. చంద్రకిరణాలతో, ఔషధులతో తడిచిన నదులలో ఉదయాన్నే స్నానం చేయడం వలన ఆరోగ్యంగా ఉంటారని ఓ నమ్మకం. నదులను దైవంగా భావించి పూజిస్తారు. దీపాలు నీటిలో విడిచిపెట్టి భక్తి శ్రద్ధలతో నీటిని పూజిస్తారు. ఈ కార్తీక మాసంలో తెల్లవారుజామునే నిద్రలేచి నదుల వద్దకు చేరుకొని స్నానం చేసి సంకల్పం చెప్పుకొని పితృదేవతలను తలుచుకొని దాన ధర్మాలు చేస్తారు. అరటి కాండలలో దీపాలను వెలిగించి భగవంతుడిని పూజిస్తారు.
ఈ పవిత్ర మాసంలో శివుడు మరియు విష్ణువు కలిసి ఉంటారని నమ్ముతారు. కాబట్టి దీనిని పురుషోత్తమ మాసం అని కూడా పిలుస్తారు. ఇదండి ఇవాల్టి వీడియో. చూశారు కదా, స్వామివారిని దర్శించుకున్నారు కదా. అసలు కార్తీక మాసంలో ఏమేమి చేయాలి, ఉపవాస దీక్ష ఎలా చేయాలి, ఎప్పుడెప్పుడు దీపారాధన చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది వివరంగా చెప్పే కదా. మీకు కనుక నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ బంధుమిత్రులందరికీ కూడా ఈ వీడియోని పంపించి వారిని కూడా ఈ కార్తీక మాస విశిష్టత ఏందో తెలుసుకోవాలని తప్పకుండా వాళ్ళందరికీ కూడా ఈ వీడియో పంపిస్తారని అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి వీడియోలు, మంచి మంచి ఆధ్యాత్మిక విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే నేను ఎప్పుడు పెట్టినా కూడా మీకు వీడియో నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.